woman jump. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నుడా మాజీ చైర్మన్ అయినటువంటి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఈ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కరోనా నేపథ్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ అనేకమైనటువంటి సేవా సంఘాలు కానీ రాష్ట్రంలో దేశంలో పేద వర్గాల ప్రజలకి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలా, ఆ పేద వర్గాల ప్రజలకు ఆకలి తీర్చాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు మొబ్బులు వేసుకుంటా ఉన్నారు, ఆ రాజకీయ పార్టీ గుర్తులేసుకుంటా ఉన్నారు, సామాజిక సంస్థలు వాళ్ళ గుర్తులేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఫోటోలు వేసుకుంటా ఉన్నారు. ఈనాడు పెద్దల కొట్టరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన ఆ ప్రతిభని ముద్రించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడని ఆరోపిస్తూ ఈనాడు ఆయన మీద ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సేవా కార్యక్రమాలు చేయడం తప్ప అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం తప్పు చేశారని మీరు కేసులు ఆయన పేరు మీద బలాయించారని చెప్పి పడతా ఉన్నాం. మీరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయలేదా? మీ నాయకుల పేర్లు, మీ యొక్క నాయకుల ఫోటోలు ముద్రించుకోలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ముద్రించడం తప్ప, అదే ఆయన చేసిన తప్పు, వారి కోసం మీరు నానుబోయినప్పుడు కేసులు ఆయన మీద పెట్టేటువంటి ప్రయత్నం దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు కేసులు పెట్టిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్ని వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే పెద్దల కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి కేసులని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.